సింహాచలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముప్పై రెండు ప్రసిద్ధి నరసింహస్వామి దేవాలయాల్లో అతి ముఖ్యమైనది తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇది ఏటా యాభై రెండు కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఇది శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల పర్వతంపై ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని స్థానిక విశాఖ ప్రజలు సింహాద్రి అప్పన్న పిలుస్తుంటారు సింహాచలం అంటే సింహం పర్వతమని అర్థం సింహాచలం చరిత్ర ఆధారాల ప్రకారం శకం వెయ్యిన్ని తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చని కొందరి అభిప్రాయం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగరాజు లాంగుల నరసింహదేవ వన్ కళింగ శిల్పం ప్రకారం నిర్మించారు ఆ తర్వాత అతని కుమారుడైన భానుదేవ వన్ చేత నరసింహస్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు ఏడాది మొత్తం చందనంతో కప్పబడి ఉంటారు సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది స్వామివారి నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అంటారు ఈ ఉత్సవం ప్రతి ఏడాది మే నెలలో వస్తుంది స్వామివారికి జరిగే ముఖ్య ఉత్సవాల్లో చందనోత్సవం ఒకటైతే గిరిప్రదక్షిణ మరొకటి ఈ గిరి గిరిప్రదక్షిణ రోజున ఇతర రాష్ట్రాల నుండే కాదు దేశాల నుండి కూడా జనాలు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఎంతో ఉంది ఆ చరిత్ర గురించి నేను వేరే వీడియోలో స్పష్టంగా చెప్తాను అయితే ఈ వీడియోలో మనం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని దర్శిద్దాం ఇక్కడ కొండపైకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కొండకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ పుష్కరిణి అయితే వస్తుంటారు సో మనం కూడా ముందుగా అక్కడికే వెళ్దాం మీరు గబ్బిలాలను ఎప్పుడైనా చూడకపోయినట్లయితే సింహాచలంలో ఏ ప్రాంతంలో లేకపోయినా ఈ చెట్టు వద్ద మాత్రం గబ్బిలాలు ఖచ్చితంగా ఉంటాయి సో వాటిని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు మనం చెరువు వద్దకైతే వచ్చేసాం ఈ చెరువు మధ్యలో ఒక గుడి ఉంది చూసారా ఆ గుడిని చూడ్డానికి పూర్వం బోట్లలో వెళ్లేవారు ఇక్కడ ప్రజలు స్నానాలు చేసి ఆ తర్వాతే కొండెక్కేవారు అయితే ఈ చెరువు లోతు ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ గుడి దగ్గరకు వెళ్లడం ఆపేశారు ఇక్కడ స్థానాలు కూడా ఎవరూ చేయట్లేదు సో మనం కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు నెత్తిపైన జల్లుకొని కొండపైకి అయితే వెళ్దాం ఈ కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం మరొకటి రోడ్డు మార్గం మీరు మెట్ల మార్గం వైపు వెళ్తే అక్కడ మీకు నరసింహస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ దండం పెట్టుకొని అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం కొండపైకి మెట్లెక్కి వెళ్లాలంటే మొత్తం వెయ్యి మెట్లు ఉంటాయి ఈ మెట్ల మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మెట్లెక్కి వెళ్ళే ప్రతి భక్తుడు ఆ సింహదరప్పన స్వామిని తలుచుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అప్పుడు మెట్లెక్కడం మొదలుపెడతారు చాలామంది మెట్లకు పసుపు కుంకుమ రాస్తూ వెళ్తుంటారు కొంతమంది భజన చేస్తూ వెళ్తుంటారు అలాగే మార్గం మధ్యలో మనకి ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది అలాగే మెట్లెక్కే సమయంలో పైనండు చూస్తే చుట్టూ ఉన్న లొకేషన్ చాలా అందంగా కనిపిస్తుంది వీలైనంత వరకు ఈ మెట్లెక్కి వెళ్లడానికే ప్రయత్నించండి లేదు వెయ్యి మెట్లు మేము ఎక్కలేము అనుకుంటే అప్పుడు మీరు రోడ్డు మార్గంపై వెళ్ళవచ్చు అయితే ఇక్కడ మీకు మరో మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్లను రీసెంట్ గానే కట్టారు ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంకా మీకు కొండపైన చూపించడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి సో ఈ మెట్లకి వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి నేనైతే రోడ్డు మార్గంపై వెళ్ళి మీకు కొండపైన అన్ని ప్రదేశాలు చూపిస్తాను ఈ మెట్ల మార్గాన్ని కూడా త్వరలోనే మీకు చూపిస్తాను అది మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు మనం కొండపైకి రోడ్డు మార్గం గుండా వెళ్తున్నాం ఈ రోడ్డు మార్గంలో ఒక టోల్ గేట్ అయితే మీకు కనిపిస్తుంది బైక్స్ కి అయితే ట్వంటీ కార్స్ అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ టోల్ గేట్ తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో హ్యాపీగా మన జర్నీని కంటిన్యూ చేయొచ్చు నేను ఆల్రెడీ సింహాచలం కొండపైకి వెళ్లే రోడ్డు మార్గం ఎలా ఉంటుందని ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ వీడియోపై క్లిక్ చేసి కొండపైకి వెళ్లే రోడ్డు మార్గం ఎలా ఉందో మీరు చూడవచ్చు మనం ఇప్పుడు సింహాచలం కొండపైన ఉన్నాం పార్కింగ్ చేయడానికి అయితే ప్లేస్ దొరకట్లేదు ఎందుకంటే ఈరోజు జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మేము వచ్చింది శనివారం జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు వీలైతే మీరు శనివారం ఆదివారాన్ని అవాయిడ్ చేయండి నార్మల్ రోజుల్లో కూడా జనాలు ఎక్కువ మందే ఉంటారు కాకపోతే శనివారం మరీ ఎక్కువ మంది ఉంటారు ఇందాక మీకు మెట్ల మార్గం చూపించాను కదా ఆ మెట్లెక్కి వచ్చిన వాళ్ళంతా ఈ రూట్లోనే వస్తారు అయితే మనం సరైన టైంకే కొండపైకి వచ్చాం ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అయింది సింహాచలం కొండపై పదకొండు ముప్పై నిమిషాల నుండి ఆరు వేల మందికి అన్నదానం జరుగుతుంది మేమైతే ముందు దర్శనం చేసి వచ్చి తిందామనుకున్నాం అయితే దర్శనానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది సో ముందుగా మేము భోజనానికి అయితే లైన్ కట్టాం కానీ ఈ లైన్ కూడా అంత తక్కువేమీ లేదు చాలా ఎక్కువ లైన్ ఉంది ఎందుకంటే ఇప్పుడే విడిచిపెట్టారు కాబట్టి భోజనానికి చాలా ఎక్కువ మంది లైన్ కట్టారు ఒక అరగంట సేపు లైన్లో నిల్చున్న తర్వాత మాకు భోజనం అయితే దొరికింది క్రౌడ్ ఎక్కువ ఉండడంతో టూ లైన్స్గా విడదీశారు భోజనంలో మనకి వేడివేడి అన్నం సాంబార్ బంగాళదుంప కూర పచ్చడి ఉంటాయి ఎంత కావాల్స్తే అంత తినచ్చు కానీ అన్నాన్ని మాత్రం వేస్ట్ చేయకండి ఎందుకంటే అన్నదానం అన్ని దానాల కంటే గొప్పది మీరు అన్నదానం కోసం డబ్బులు ఇవ్వాలి అనుకుంటే బయట కౌంటర్ ఉంటుంది అక్కడ ఇవ్వచ్చు హ్యాపీగా బోన్ చేసి ఇక అయితే బయలుదేరాం కానీ మాకు మార్గం మధ్యలో ఒక గోశాల కనిపించింది ఇక్కడ అనేక గోవుల మధ్య కృష్ణుడి విగ్రహం ఉంది కృష్ణుడిని దర్శించుకుని అలా ముందుకు వెళ్ళాం ఇక అలా ముందుకు సాగుతూ ఉంటే ఒక చిన్న షాప్ కనిపించింది ఇక్కడ దేవుడికి సంబంధించిన పుస్తకాలు అమ్ముతున్నారు లైక్ భగవద్గీత భాగవతం ఇలా ఎన్నో అలాగే చిన్న చిన్న దేవుడి విగ్రహాలు కూడా అమ్ముతున్నారు అయితే వీళ్ళు ఈ పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బులను అక్షయ ఫౌండేషన్ కి డొనేట్ చేస్తారట సో వీలైతే అక్షయ చిల్డ్రన్ ఫౌండేషన్ కి కాస్త విరాళం ఇవ్వండి ఇంకాస్త ముందుకెళ్తే ప్రసాదాల కౌంటర్ కనిపించింది ఇక్కడ లడ్డు పులిహోర ప్రసాదంగా ఇస్తారు లడ్డు పదిహేను రూపాయలు పులిహోర పది రూపాయలు ఇక ఫైనల్ గా దర్శనానికి లైన్ కడదామని లైన్ చూస్తే లైన్ ఎంత భారీగా ఉంది అయితే ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది వంద రూపాయల నుండి మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని మీరు దర్శనానికి త్వరగా వెళ్ళొచ్చు ఇక గుడి ముందు ఈ గోపురాన్ని చూడగానే మనకు ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది ఇక ఈ గోపురం పక్కనే ఒక శివాలయం ఉంది సో ముందుగా ఆ శివాలయానికి దర్శనం కోసం వెళ్ళాం బట్ ఈ గుడిలోకి కెమెరాస్ నాట్ అలౌడ్ బట్ మాకు ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే దొరికింది మీరు కూడా చూసి దర్శించుకోండి ఇక సింహాద్రి అప్పన్న దర్శనం కోసం వెళ్లే ముందు మీ లగేజెస్ని మీ ఫోన్లను ఇక్కడ వదిలి వెళ్ళాలి ఎందుకంటే గుడి లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రీ దర్శనానికి లైన్ ఇక్కడి నుండి మొదలైంది కానీ ఇంతకు ముందు ఇంత పెద్ద లైన్ ఉండేది కాదు ఫ్రీ దర్శనానికి ఇక్కడ నుండి లైన్ మొదలయ్యేది బట్ ఇవాళ శనివారం కావడంతో భక్తులు చాలా మంది వచ్చారు ఇక ఉత్సవ సమయంలో ఉపయోగించే స్వామి వారి రథాన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక అలా ముందుకి వెళ్తే మరొక శివాలయం కనిపించింది ఆ శివాలయం పక్క నుండి వెళ్తున్న భక్తుల సమూహాన్ని మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సింహాచలం ఒక మహాపుణ్యక్షేత్రం మీరు ఇప్పటి వరకు ఈ దేవాలయానికి రాకపోయినట్లయితే ఒకసారి వచ్చి స్వామిని దర్శించుకోండి ఇందాక లైన్ చూసారుగా ఆ లైన్ కాసిన వాళ్ళంతా ఇక్కడికొస్తారు ఈ పైన మరొక యాభై ఉంటాయి సరే ఆ లైన్ పక్క నుండి అలా ముందుకు వెళ్తూ ఉంటే మీకు కేష్ ఖండనశాల కనిపిస్తుంది ఇదేదో కొత్త ప్రదేశం అనుకోకండి మొక్కుబడి ఉన్నవాళ్ళు స్వామికి తల అర్పిస్తారు అదేనండి గుండ్లు గీగే ప్రదేశం అక్క నుండి ఇంకాస్త ముందుకెళ్తే ఒక మంచి దృశ్యం కనిపించింది శబరి శ్రీరామచంద్రునకు ఎంగిలిపల్లు ఇస్తున్న దృశ్యం అది ఈ కళ నడుస్తూ నడుస్తూ వెళ్ళగా ఒక దార కనిపించింది ఇక్కడ భక్తులు స్నానం చేస్తున్నారు దీనికి ఎడమవైపు సీతారామ స్వామి దేవాలయం ఉంది కుడివైపున శివలింగాలు నాగుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ముఖ్య దైవం కాగా చుట్టుపక్కల ఇంకా చాలా ప్రసిద్ధి కలిగిన దేవాలయాలు ఉన్నాయి అందులో కాలభైరవ స్వామి గుడి ఒకటి ఆ గుడి సింహాచలం కొండ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చు వీలైతే అక్కడ కూడా వెళ్లి ఆ కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని పొందండి సరే ఇక ఫైనల్ గా దర్శనానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది గుడి లోపలికి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్స్ ని బయటే వదిలేశాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాకపోతే నాలుగు గంటలు లైన్ లోనే గడిచిపోయాయి అయినా ఆ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి ఎంత సమయం లైన్ లో వేచి ఉన్నా తప్పు అంత మహిమగల స్వామి జీవితంలో తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది సో మిస్ కాకండి తప్పకుండా వచ్చి దర్శించుకోండి ఇక ఈ కొండపై పెళ్లిళ్ళు కూడా జరిపిస్తుంటారు ఎంతో దూరం నుండి అలసిపోయి వచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఈ భవంతిని కేటాయించారు ఈ భవనం గుడి గోపురానికి ఎదురుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ సింహాచలం టూర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి ఎన్నో టూర్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి సో అవి మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Jai Hind.